హాయ్ హలో, వెల్కమ్ టు భూమిక టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో నెక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్ కి సంబంధించిన ఎక్సర్సైజులు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బెస్ట్ 2 మ్యాజికల్ ఎక్సర్సైజెస్ అనేది చెప్తాను. మీరు ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా మీకు పెయిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు నుంచి మనం నెక్ కి సంబంధించిన సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్ పెయిన్ సిరీస్ అనమాట, పెయిన్ రిలీఫ్ సిరీస్. సో ఛానల్ని ఫాలో అవ్వండి. దానికన్నా ముందు చాలా మంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు, అలాగే లైక్ అనేది కూడా చేయట్లేదు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్, అలాగే షేర్ కూడా చేయండి. సో మీరు చేసే ఈ చిన్న హెల్ప్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా మోటివేట్గా ఉంటుంది, మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి మనది నెక్ పెయిన్, అలాగే నెక్ స్టిఫ్నెస్ అనమాట. సో ఈ మధ్య కాలంలో కామన్గా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏమంటే నెక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్ అనమాట. ఎక్కువగా డెస్క్ జాబ్ చేసే వాళ్ళు, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇది ఎక్కువగా ఈ పెయిన్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో క్లారికల్గా వర్క్ చేస్తుంటారు కదా, అంటే రైటింగ్ వర్క్స్ అలాంటివి, వాళ్ళకి ఎక్కువగా పెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఇక్కడ టైట్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ పెయిన్ రావడం జరుగుతుంది. అలాగే కాలేజ్ స్టూడెంట్స్, అలాగే స్కూల్ స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంకి, ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళు 24 గంటలు వాళ్ళ సిస్టమ్స్ ముందర, అలాగే ల్యాప్టాప్స్ ముందర ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి కూడా పెయిన్ అనేది ఎక్కువగా రేడియేటింగ్ అవుతుంటుంది. వాళ్ళు ఇట్లా తల తిప్పినా కూడా స్టిఫ్నెస్గా ఫామ్ అయ్యి పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా కిందికి వంపాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు నేను బెస్ట్ 2 మ్యాజికల్ ఎక్సర్సైజెస్ మీకు హ్యాండ్ కర్షిప్తోనే మీరు చేసుకోగలరు. సింపుల్ హ్యాండ్ కర్షిప్ ఎక్సర్సైజ్ అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సాధారణంగా ఈ ఎక్సర్సైజెస్ ఎవరెవరికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ల్యాప్టాప్ వర్క్ చేసేవాళ్ళు, అలాగే డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, అలాగే రీడింగ్ బుక్స్, వాళ్ళకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, ఇక్కడ ఉండే మజిల్ అనేది స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. చెప్పిన ఎక్సర్సైజ్లు మీరు చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టుగానే మీరు చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ఒక హ్యాండ్ కర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు ఇలా ట్రయాంగిల్ షేప్లోకి మడిచి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, అలానే మీరు చేసుకోవాలి. సో ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కాలర్లోకి ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మన ఈ బోత్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో దీనికి ఆపోజిట్గా మనం తీసుకురావాలి. అంటే ఇలా ఇది ఇటు పక్క తీసుకొచ్చేసిన తర్వాత మన ఇది ఉంది కదా, ఈ రెండు చేతితో దీన్ని ముందుకు లాగాలి. ముందుకు లాగిన తర్వాత మీకు పెయిన్ ఫ్రీ రీజన్ వచ్చేంత వరకు మీ హెడ్ అనేది ఇది ముందుకు లాగల మీ హెడ్ అనేది వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. ఇలా మీకు పెయిన్ ఫ్రీ జోన్ వచ్చేంత వరకు ఇలా చేసి మళ్ళీ ముందుకు రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ముందుకి రావాలి. ఇలా మీరు 10 రిపీటేషన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ పెయిన్తో పాటు ఇలా నెక్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇలా ఇలా తిప్పినా కూడా ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ టైర్డ్నెస్ ఫామ్ అవుతుంది, ఇలా తిప్పినా కూడా ఇలా ఫామ్ అవుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి నెక్ రొటేషన్ ఎక్సర్సైజ్ అనమాట, ఈ కర్షిప్తోనే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్ పెయిన్ ఉంది కదా, సో ఇవతల పక్క లెఫ్ట్ సైడ్ ఉండేది ఉంది కదా, సో దాన్ని మీరు రైట్ హ్యాండ్తో పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్ ఉండేదాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోవాలి. పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఉండేది స్ట్రైట్కి వెళ్ళి పుల్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ దీని లెవెల్కే తీసుకొని వచ్చి రైట్ హ్యాండ్తో దీన్ని ఇట్లా టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత 5 సెకండ్స్ హోల్డ్. మీ పెయిన్ ఫ్రీ రీజన్, పెయిన్ రిలీజ్ అయ్యేంత వరకు మీరు తీసుకోవాలి. పెయిన్ ఎక్కడ వరకు వస్తుంది అక్కడ 1, 2, 3, 4, 5 అగే ఇలా
మళ్ళీ టర్న్ 1, 2, 3, 4, 5 మళ్ళీ 10. ఇది రైట్ సైడ్ కి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటే ఎలా చేయాలి? సో లెఫ్ట్ హ్యాండ్ తో ఇది, రైట్ హ్యాండ్ తో దీన్ని. సో దీన్ని వచ్చేసి స్ట్రైట్ కి పుల్ చేయాలి, దీన్ని వచ్చేసి స్ట్రైట్ లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5 మళ్ళీ అగైన్ ఇక్కడికి, మళ్ళీ 1, 2, 3, 4, 5 ట్రిగర్. సో ఇలా ఈ 2 ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటే మీకు ఉన్న నెక్ స్టిఫ్నెస్ అనేది ఇన్స్టెంట్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు, అలాగే స్టూడెంట్స్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే ఎక్కువ రైటింగ్ రీడింగ్ చేస్తుంటారో, సో వాళ్ళు ఎవరికైతే ఈ స్టిఫ్నెస్ ఫామ్ అయ్యి నార్మల్ పెయిన్ టైట్నెస్, ఈ మజిల్ టైట్నెస్ ఉంటుంది చూడండి, వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఎవరికైతే C5, C6 ఇష్యూ ఉన్నా, వర్టిగో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైనా హెడేక్ తో పాటు తల తిరగడం లాంటివి ఏదైనా ఉన్నా, ప్లీజ్ దయచేసి ఈ ఎక్సర్సైజ్ అనేది చేయకండి. ఇది కానీ చేస్తే మీకు ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ లేదో వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవ్రీ 1 అవర్ మీరు చేసుకున్నా, లేకపోతే మీకు ఎప్పుడైనా క్యాచ్ అనిపించినప్పుడు, మీకు పట్టుకుంది అన్నప్పుడు మీరు చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి, లైక్ చేయడం కూడా మర్చిపోదండి. మీ సబ్స్క్రైబ్, మీ లైకే మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తుంది. మీకు ఏమైనా సమస్యలతో మీరు బాధపడుతున్నారా, మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం నేను ఆ వీడియో అనేది చేయడం జరుగుతుంది. లేట్ అయినా పర్లేదు, మీకోసం ఆ వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.